స్వామి, మా ఊరి పండుగగాడు బాగుంటే నా కాళ్ళు విరగొట్టుకునేనా సరే నీ కొండకి మోకాళ్ళ మీద నడిచొస్తా. మా కుటుంబం అంతా దుంపనాశనమైనా పర్వాలేదు కానీ మా పండుకు ఉద్యోగం వస్తే మా ఫ్యామిలీ అంతా అడుక్కునైనా సరే నీకో వెండి కిరీటం చేయిస్తాం. మా పండుగగాడికి ఎక్కడో ఓ చోట మంచి ఉద్యోగం ఇప్పించు. అంతకు మించి ఏదైనా అడిగితే నీ ఎడం కాలు చెప్పించు కొట్టు. నేను ఒక మాట అడుగుతాను, మీరేమీ అనుకోకండి. మీకోసం మీరు మొక్కుకోకుండా ఎవరో పండు కోసం ఆ దేవుని మొక్కుతున్నారే, ఇంతకీ ఎవరండి ఆ పండు? రాయలసీమను రత్నాలసీమగా మార్చిన ఇంద్ర. ప్రత్యర్థుల పాలట సింహ స్వప్నమైన నరసింహనాయుడు. మాస్ కోసమే పుట్టి మాస్ కోసమే పెరిగిన మమ్మమ్మ మా మా అని అంటావనుకున్నావా? కాదు, వాడొక వెధవ. వెధవన్నారా? వెధవ, వెధవలకే వెధవ. మరి అతను బాగుండాలని దేవుడికి మొక్కుతున్నారు? ఏం చెప్పమంటావయ్యా, వాడు చెడిపోయిందే కాక ఊరందరినీ చెడగొడుతున్నాడు. వాడికి ఉద్యోగం దొరికి ఈ ఊరు వదిలిపోతే ఈ ఊరికి పట్టిన దరిద్రం వదులుద్దని. అంతేదవా, ఈ భీమవరానికే బిగ్గెస్ట్ ఎదవా. ఉంచుకోవడానికి ఒక జోకర్ కూడా రాలేదు. నన్ను ఉంచుకోకూడదు, ఏంటి బోల్డ్ అంది ఎంటర్టైన్మెంట్ చేస్తాను. ఆవిడ అడిగింది జోకర్ ని, బ్రోకర్ ని కాదు. ఇంకా అన్ని కథగా ఉన్నాయా? అన్ని సెట్ చేసి తెచ్చా, తీసుకో కొట్టు. ఇదేం షో బొంగులో షో? ఇక్కడ షో పండు. తర్వాత పందానికి ఏం పెడతావునైనా? ఈసారి వాడి ప్యాంట్ పెడతాను. ఉంగరాలు, గొలుసు, షర్టు, ఇప్పుడు ప్యాంటా? దొరక్క దొరక్క పుట్టినరోజు నాడు నీకు దొరికానేట్రా బాబు. నీకో దండం, నీ ప్యాక్కో దండం. వద్దురా బాబు, వద్దు. కర్మ కర్మ, ఈనాడు చేసుకున్న పాపం. అయ్యో, చెత్త ముండా కొడుకు, నా పొరువంతా తీసేశాడు. ఏంటండి అవతారం? అవతారమా? నీ కన్న కొడుక్కి తండ్రినైనందుకు నాకు ఈ కర్మే. ఆ రాంబాబు గడి బట్టలు నగలు తీసుకుని ప్యాకెట్లో పోగొట్టాడంటే నీ కొడుకు. అటు నానేమో పంచాయతీ పెట్టి 10,000 కడతావా, నీ బట్టలు ఒప్పదీస్తావా, నా బట్టలు ఒప్పదించాడే. మీరేదో బాగా వేడి మీద ఉన్నట్టున్నారు, చల్లటి మజ్జిగతేనా? అందులో రెండు ఏంట్రిన్ చుక్కలు కూడా వేసి. అవే మాటలండి, అనవసరంగా నా బొట్టు గాజులు తీసేయమంటారా? నిన్న సాయంకాలమే 4 బొట్టు పిల్లల ప్యాకెట్ కొనుక్కున్నాను. ఓ సీనియర్, మొగుడు పోయినా పర్వాలేదు కానీ నీకు బొట్టు పిల్లలు మాత్రం కావాలి. పొగొస్తాను అంటించేశాడే ఏంటిడు. రాగండి, మీరన్న మాటలకి నా కొడుకు ఏ అగాచి చేసుకుంటున్నాడో ఏమో. ఆహా, అంత అదృష్టం కూడానా నాకు? ఊరుకోండి. గ్రహచారం, నాంచారం, భోచారం, భాన్ భాంబ్రియా, మృగుజాది బజావ్. అంటే ఏదో ఒక రోజు ప్రతి మనిషిలో మార్పు వస్తుందని దాని అర్థం. దాని అర్థం అది కాదే తండ్రి రామచంద్రయ్య, నాకు తెలిసి అర్థం అది. తల్లి యశోద. ఏంటి కన్నయ్యా? నేను అలా ద్వారక దాకా వెళ్ళి వస్తాను. వెళ్ళిరా కన్నయ్యా, నువ్వు వచ్చాక వెన్న ముద్దలు చేసి పెడతాను. సంతోషం. ఈ పట్టుకు, ఎవడైతే జరిగింటారు ఇస్తాడో వాడే పులాసులే కూడా ఇస్తాడు. కృష్ణ చిన్ని కృష్ణ. ఏంటి నాన్న? ఆ బుడ్లో దాసిన వెండి కృష్ణుని టిచ్చెళ్ళు నాయన. అది కృష్ణుడు మాసిపోతే కలర్ కోటింగ్ చేద్దామని తీసుకెళ్తాను. నీకెందుకు ఆ శ్రమ నాయన? నేను నీకు ఇస్తాను. పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతాం. ఈడేంటి గెటప్లో ఉన్నాడు? ఈ గెటపెట్రా నాయనా. పండు, శ్రీకృష్ణుడు ఎదురుగా కూర్చునుంటే కాళ్లకు దండం పెట్టి చేతిలో 100 రూపాయలు పెట్టాలని తెలీదారా నీకు? ఏం పెట్టాలి? 100 రూపాయలు డొక్కలు పడుతా నీ అయ్యా. కిష్ణుడు పేరెత్తితే నాకెక్కడ మండుతుంది. ఏమైందిరా? పొద్దున్నే మా ఇంట్లో నుంచి ఎండి కిష్ణుని తీసుకొస్తుంటే మా బాబు కోఆపరేట్ చేయలేదా? నువ్వు పేకాట్లో పెడతావని భయపడి ఉంటారు. అవునరా, ఇవన్నీ ఒరిజినల్లా? ఒరిజినల్ అయితే ఒంటరిగా ఎందుకు కూర్చుంటాను రా? ఇటు రాదును, అటు 4 గోపికలను వెంటేసి కూర్చోను. ఈ మధ్యన నీకు చాలా పెరిగిందిరా. ఆ ఏంటో రా, ఈ మధ్య మనసు పెరుగుతుంది కానీ వయసు పెరగడం లేదు. రేయ్ సల్లేగా, నీకు విషయం తెలుసా? ఏంట్రా? ఆ శెట్టి గారు లేరు, విగ్రహాలను తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తున్నారంట.
ఇప్పుడు నాకు కృష్ణ అంటే చాలా ఇష్టంరా. కొంచెం చూసివ్వండి. ఎప్పుడు ఇంత సొట్టపట్ట బిందెలు పట్టుకొస్తావు, డబ్బులు మాత్రం ఎక్కువ కావాలా? డబ్బులు తీసుకెళ్ళు, ఎందా వెళ్ళు. ఊళ్ళో వాళ్ళకి డైలీ పేపర్లు, మనకేమో పార్సల్ పేపర్లు. లక్ష్మీదేవి నన్ను మాత్రం కాపాడు. పనికి మాల బేరాలన్నీ వచ్చా ఈ టైంలోనే కా నా చింతపండు? అయినా నువ్వేంది ఈ టైంలో వచ్చా? పొద్దున్నే మా నాన్న మీకు కనిపించాడా? కనపడకే గోషి పెట్టుకుని ఫ్యాషన్ టీవీలో కనపడ్డట్టు కనపడ్డాడు. అంత నీ పుణ్యమేనంటగా? అవునండి, ఆ బెంకతోనే మా నాన్న మంచి అనబడ్డాడు. మరి నీలాంటి అండి కన్నప్పుడు పడగ చూస్తాడా? సరేలే, వచ్చిన పని ఏందో చెప్పు. శెట్టి గారు, నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయానండి. మా నాన్నకి మందులు కొట్టడం కోసం తరతరాలుగా మా ఇంట్లో ఉన్న ఈ చిన్ని కృష్ణుని మీ దగ్గర తాకట్టు పెట్టి డబ్బులు తీసుకెళ్ళాలని వచ్చాను సార్. ఇది చాలా పవర్ఫుల్ కృష్ణుడు సార్. అంత గొప్పదా? వినాయకుడు పాలు తాగాడా? తాగాడు. నేను కూడా పట్టాగా. ఈ మా చిన్ని కృష్ణుడు కూల్ డ్రింక్ తాగుతాడండి. అంత ఎర్రిపప్పులాగా కనబడుతున్నానా? కూల్ డ్రింక్ ఎక్కడ తాగుతాడు దేవుడు? కావాలంటే కూల్ డ్రింక్ ఇవ్వండి, ఇప్పుడే తగ్గిస్తాను మీ ఎదురుగా. నిజంగానా? పట్టరండి. సరే ఉండు, ఇంకా నయం ఫిల్టర్ కాఫీ తాగుతాడా? దేవుడు కూల్ డ్రింక్ తాగుతాడు. చెంచాతో తాగడం శ్రీకృష్ణుడు భలే వాళ్ళండి, పట్టించాలి కానీ బకెట్ బకెట్ లాగేస్తాడు. పవర్ఫుల్ కృష్ణుడు. కృష్ణ నిజమేనే, గటగట తాగేస్తాడు. చూసారా ఎలా తాగిస్తాడు? వాయు వాయు ఇట్లాంటి విగ్రహాన్ని నా జన్మలో చూడలేదు సుమా. నా చింతపండు ఇదిగో, ఈ 1000 రూపాయలు తీసుకోపో, పండుగ చేసుకో. పండుగ అట్లా ఉండు. ఇదిగో డబ్బులు, డబ్బులు ఇచ్చాక బయలుదేరు స్వామి. పూజ చేస్తే ముట్టుకోకూడదు. స్వామి వెళ్తానే చెప్పావుగా ఒకసారి. నీకు కాదు, మా స్వామికి. బొమ్మతో మాట్లాడటమేంది? అటాచ్మెంట్ ఉంటదిలే కాలం పడు దిగులుగా. స్వామి ఉండు, ఇంకో కూల్ డ్రింక్ చేస్తా. ఏ కృష్ణ ముకుంద మురారి, ఏ కృష్ణ ముకుంద మురారి. ఏంటి శెట్టి గారు ఈవేళ అప్పుడు పూజ చేస్తున్నారు? ఇది మామూలు విగ్రహం అనుకున్నావా? మోస్ట్ పవర్ఫుల్ గాడ్, కూల్ డ్రింక్ కూడా తాగుతాడు తెలుసా లార్డ్ కృష్ణ? నిజమా? ఇంకా నయం హార్లిక్స్ కూడా తాగుతుందనలేదు. అర్రే, ఈ మ్యాటర్ అడగటం మర్చిపోయానే. ఏ స్వామి హార్లిక్స్ తాగుతావా? తాగుతాడంట. అంతా నా భ్రమ. భ్రమ కాకపోతే విగ్రహం కూల్ డ్రింక్ తాగుద్దా? షట్ అప్, వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. స్వామి ఈ మ్యాడ్ ఫెలోస్ కళ్ళు తెరుచుకునేలా ఈ కూల్ డ్రింక్ తాగు స్వామి. ఏది కుర్చీ పట్టినట్టు పట్టావురా, కడుపు ఉబ్బిపోతుందిరా, వదిలేరా. తాగు స్వామి, డ్రింక్ ఈట్ ప్లేట్. చూసారా ఎలా తాగుతున్నాడో మనిషి తాగినట్టే. ఏ విగ్రహం తెచ్చావయ్యా? సిట్టి సిట్టి, నేను ఒక కూల్ డ్రింక్ తాగిస్తా. ఏంది నువ్వు తాగిచ్చేది కూల్ డ్రింక్? కూల్ డ్రింక్ 100 అవుద్దని మాట చెబుతున్నాను, అది కూడా నా కొట్లోనే కొనాలా. పొండే పొండు అవతలకే. స్వామి ఇవాళ షాప్ మూసేస్తున్నా, నా కూల్ డ్రింక్ స్టాక్ అంతా అయిపోయింది. టౌన్కి వెళ్ళి స్టాక్ పట్టుకొస్తాను, అప్పటిదాకా లోపల ఊహో. నువ్వు ఏ క్షణంలో మా షాపులో అడుగు పెట్టావు, పండగే పండగ. స్వామి నువ్వు జాగ్రత్త కూకో, వచ్చేస్తాను. కృష్ణార్పణం. సర్పంచ్ గారు, ప్యాకాట్ ఒలింపిక్స్ లో లేదా? ఉంటే నేను అక్కడ ఆడదాను కదా. ఏంటి షో అయిపోయింది, డబ్బులు తీయండి. గుండు కొట్టించుకోవడానికి అనవసరంగా మన వాళ్ళు తిరుపతి వెళ్తున్నారు. ఈ సర్పంచ్ దగ్గరికి వస్తే 2 నిమిషాల్లో అందరికి గుండు కొట్టి చేస్తుంది. అవునవును, మళ్ళీ పోయిందా? నాకు తెలుసురా నీ సంగతి. అవును, శెట్టి గారు ఇచ్చిన డబ్బుతో కళ్ళు జోడుకునేసావా ఏంటి? ఒక్కలే గాని. అవును, నువ్వు ఎలా వచ్చావు? కిటికీలోంచి దూకొచ్చా. నా బంగారమే, నా పవన్ కలిగాయని. ఏంట్రా ఆ గెటప్ ఏంటి? కిరణాలను అడుగుదా అని వేసుకున్నాడు. నీకెందుకు? రే వెళ్దాం పద. మళ్ళీ ఎక్కడికి రా బాబు. పద,